ఎరా ఎక్కడికి? నిద్ర పట్టట్లేదు, దమ్మేసుకుందామని. నేను వస్తా. నాకేదో తేడాగా ఉందిరా. ఏంట్రా మళ్ళీ ఏమైంది? శివగాడు మీద నాకెందుకు అనుమానంగా ఉందిరా. ఎందుకు? వాడికేమైంది? నీళ్ళలో అంతసేపు ఉన్నాడా? మళ్ళీ తిరిగేలా వచ్చాడు. ఒకవేళ చనిపోయి దయ్యమై. చాచా అలా ఏం జరగదు. అరే శివా, అరే శివా, అరే ఏమైందిరా, ఏమైందిరా? నువ్వెందుకు వచ్చావురా? నీ సిగరెట్ అలవాట్లేదు కదా. ఈరోజు నుంచి నేను కూడా తాగుతాను. అలవాటు లేని పనులు ఎందుకురా చేయడం? బాబాయ్, నాకు శివగాడి మీద డౌట్గా ఉంది బాబాయ్. వాడు చచ్చిపోయి దయ్యమై వచ్చాడేమో అని భయంగా ఉంది. వాడు చచ్చిపోతే మరి లోపల ఉన్నది ఎవడరా? ఇంగ్లీష్ సినిమాలు చూడట్లేదా? మనుషులు చచ్చిపోయి పగ తీర్చుకోవడానికి దయ్యాలా వేస్తాయి. పగ ఇప్పుడు వాడు ఎవడి మీద పగ తెచ్చుకుంటాడరా? ఇదిగో వీడి మీదే. వీడే కదా వాడిని నీళ్ళలో ముంచి చంపేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు చూసావా? లేదు. మరి సరే, నన్ను చూసుకుంటాను. రే ఎక్కడ పోయారా? అడవా. నేను వస్తాను. ఏమైందిరా? ఎందుకలా పరిగెడుతున్నా? శివగాడు, శివగాడు, శివగాడు చనిపోయాడ్రా, టైం అయిపోయాడ్రా. నేను చూశాను వాడిని. ఏంటి, వాడు నిజంగా చనిపోయాడా? అవునరా, వాడు మరోవైపే వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఎక్కడున్నావురా? నాకు నాకు కూడా అర్థం కావట్లే. ఇదేంట్రా ఈ చెట్టు? మనం ఎప్పుడెక్కాం? ఎవరు ఎవరు నా కళ్ళద్దాలు తీసింది? నేనేరా, తీసుకో.
తెప్పించావచ్చు కదా, నేను భయపడి చస్తే. అయితే పారిపోతా పోదండి. అవును లేదు. ఏంటి వాడికి, వాడు చనిపోయినట్టు తెలియదు, అందుకే వాడు ఇంకా బ్రతికున్నానని అనుకుంటున్నాడు, అందుకే తిరిగి వచ్చాడు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? చనిపోయినా కూడా వాడు మన కోసం తిరిగి వచ్చాడు. వాడు ఫ్రెండ్స్ గా వాడికి మరమతి చెప్పాలి. వాడు మనల్ని ఏమైనా చేస్తే? అవును, ఏం చేయడు, నాకు ఆ నమ్మకం ఉంది. శివా 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 అదిగో శివగాడు. అరే శివా, నువ్వు నువ్వు చనిపోయావురా? అదే తెలియకుండా మా వెనకాల వస్తున్నావురా? ఇదిగోరా నీ శవం. అంటే నేను చనిపోయానా? అదిగో, అంటే అమ్మో మనం కూడా చనిపోయామా? మనము చనిపోయాం. నాకేం అర్థం కావట్లేదు. అవును, మనందరం ఆ నీటిలోనే చనిపోయాం. చనిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్గానే ఉండిపోతాం, ఏమంటారు?